ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒకసారి ఎమ్మెల్యే, రెండోసారి మాత్రం వాళ్లే దండం పెట్టేసి మరీ వెళ్లిపోతున్నారట. రెండు ప్రధాన పార్టీలను ఒకే సామాజిక వర్గం శాసిస్తోందని, ఎమ్మెల్యేను వాళ్లే ఫిక్స్ చేస్తారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్లకు చెక్ పెట్టడానికి ఈసారి మరో సామాజిక వర్గం పావులు కదుపుతోంది. ఇంతకీ ఏదో నియోజకవర్గం, ఏంటా కులాల కురుక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలే కనిపిస్తూ ఉంటాయి. అది ఇది అని లేదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ అభ్యర్థుల్ని మార్చడం మాత్రం ఆనవాయితీ అయిపోయింది. దాని ప్రకారమే ఈసారి కూడా కొత్త అభ్యర్థులు తెర మీదకొచ్చారు. వైసీపీ తరఫున తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇద్దరు పాత ప్రత్యర్థులే అయినా కొవ్వూరు ఓటర్లకు మాత్రం కొత్త వారే. గతంలో గోపాలపురం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పుడు ఇక్కడ తలపడుతున్నారు. పేరుకిది ఎస్సీ రిజర్వ్డ్ అయినా 26,000 ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గానిదే డామినేషన్. ప్రచారం మొదలైనప్పటి నుంచి పోలింగ్ తేదీ ముందు దాకా అభ్యర్థులు హోరాహోరీగా పోరాడింది ఒకెత్తు. చివరి రెండు రోజులు మరొక ఎత్తుగా ఉంటుంది ఇక్కడ. ఆ టైంలో రెండు పార్టీల్లో ఉన్న కమ్మ నాయకులు కలిసి మాట్లాడుకుని ఏ పార్టీ అభ్యర్థి తరపున ఎక్కువ సొమ్ములు పంచాలో డిసైడ్ చేస్తారట. అలా వాళ్ళెక్కువ డబ్బు పంచిన అభ్యర్థే గెలవడం రివాజుగా మారిందన్నది లోకల్ టాక్. ఒక రకంగా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి. పార్టీలతో సంబంధం లేకుండా లోకల్ గా ఉండే ఒక సామాజిక వర్గమే గెలుపు ఓటములను డిసైడ్ చేసే పరిస్థితి. అయితే ఈసారి ఆ పప్పులేం ఉడకమంటున్నారట కాపులు. ఫిక్సింగ్ గిక్సింగ్ జాంతానై ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని అంటున్నారట 40,000 ఓట్లకు పైగా ఉన్న కాపులు. గతంలో జరిగిన ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేని 5 ఏళ్ల తర్వాత పక్కకు పంపేయడం రొటీన్ అయిపోయింది. గడిచిన 4 దఫాలుగా ఇలాగే జరుగుతోంది. 2 దశాబ్దాల నుంచి గెలిచిన వారంతా కొవ్వూరుకు వన్ టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతున్నారు. 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత పార్టీ అయినా మారిపోతున్నారు, లేక నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. టీవీ రామారావు, కెఎస్ జవహర్, తానేటి వనిత లాంటి వారంతా ఇలా కొవ్వూరుకు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయిన వారే. అందుకు కారణం కమ్మ సామాజిక వర్గం నేతలతో సఖ్యత కుదరకపోవడమేనన్నది స్థానిక వర్గాల సమాచారం. ఇక్కడ టీడీపీ, వైసీపీ రెండు పార్టీల్లోనూ కమ్మ సామాజిక వర్గానిదే పై చేయి. ఎవరిని గెలిపించాలో వాళ్లే డిసైడ్ చేసి తాయిలాలు పంచుతూ ఉండడంతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా సరే వాళ్ల మాటకే కట్టుబడి ఉండాల్సి వస్తోందట. అలా మాట వినుకుంటే మార్పు ఖాయమంటున్నారు స్థానికులు. ఎమ్మెల్యే గెలిచాక ఆ నేతల డామినేషన్ వ్యతిరేకించడం వల్లే తరచూ మార్పు జరుగుతోందంటున్నారు పరిశీలకులు. గడిచిన 4 విడతలుగా ఇదే జరుగుతోందంటున్నారు. అయితే ఈసారి మాత్రం ఫిక్సింగ్లు గట్ల ఏమీ లేకుండా గెలుపు ఓటములను అభ్యర్థుల బలాబలాలకే వదిలిపెట్టాలని టీడీపీ, వైసీపీల్లోని కాపు నేతలు పట్టుబడుతున్నారట. మా మాట కాదని, ఒకవేళ ఫిక్సింగ్ జరిగితే వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం కొవ్వూరులో పోరు హోరాహోరీగా జరుగుతోంది. అయితే చివరి 2 రోజుల్లో చరిత్ర పునరావృతం అవుతుందా, లేక కాపుల డిమాండ్ ప్రకారం వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా సరే వన్ టైంగా మిగిలిపోతారా, మరో ఛాన్స్ ఉంటుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.